తెలంగాణలో ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు. ముందుగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్దిగా పడాలని, రైతులు బాగుండాలని కోరారు. దేవుణ్ణి కూడా ఈ దేశంలో రాజకీయాలు చేస్తున్నారని, హిందూ సంస్కృతి ఉన్నవారు దేశాన్ని గౌరవిస్తారని, దేవుణ్ణి సైతం కొందరు సొంతమని వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశంలో 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 12 ద్వాదశ లింగాలు, 18 జ్యోతిర్లింగాలు, 4 వేదాలు, 4 జగద్గురువులు ఉన్న దేశంలో వాళ్ల చేతుల మీదుగా రామాలయం ప్రారంభం చేయాల్సి ఉండగా రాజకీయాల కోసం దేవుణ్ణి ఎన్నికల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. పవిత్ర భారతదేశంలో రాజకీయాలు కూడా మార్కెటింగ్ చేస్తున్నారని, మేం ప్రశ్నిస్తే మేం హిందువులకు వ్యతిరేకం అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందుత్వాన్ని విశ్వసించే వారు ఆలోచన చేయాలని, దేవాలయ నిర్మాణం పూర్తి కాలేదని జగద్గురువులు చెబుతున్నారని, దేవుడు కొందరి వాడు కాదు అందరి వాడని, రాముడు శివుడు హనుమంతుడు మాకు లేడా అంటే మాపై రాజకీయం చేస్తున్నారన్నారు. దేశంలో మీ ప్రతిష్ట దిగజారుతున్నా మీరింకా రాజకీయం చేస్తున్నారని, పార్లమెంట్ లో అదానీ అంబానీ గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని విమర్శించారు. శివరాత్రి కంటే ముందు రాజన్న ఆలయ అభివృద్ధిపై వీటీడీఏ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, ఎవరు ప్రశ్నించక ముందే వేములవాడ ఆలయ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వేములవాడ సన్నిధి సాక్షుల ఈ దేశంలో 4 పెద్ద పెద్ద జగద్గురులు, 4 పీఠాలు హిందుత్వాన్ని రక్షించడానికి, 12 ద్వాదశ లింగాలు జ్యోతిర్లింగాలు, 18 జ్యోతి పీఠాలుంటే, 6 పురాణాలు, 18 శాస్త్రాలు ఉంటే, ఇటువంటి పరిస్థితులలో 6 శాస్త్రాలు 18 పురాణాలు ఉంటే అటువంటి దేశంలో జరుగుతున్న పరిణామాన్ని హిందువులందరూ ఆలోచన చేయాలని, హిందుత్వం పేరు మీద రాజకీయం చేసేటువంటి వ్యక్తులు కూడా ఈ జిల్లా కావచ్చు ఇంకా కూడా కావచ్చు, వాళ్ళు హిందువులుగా 5 ఏళ్ళు ప్రజాప్రతినిధి వహిస్తే, ప్రభుత్వం ఉంటే ఏ దేవాలయాలకు ఏం చేశారో చెప్పాలని కూడా ఒక హిందూగా బంధువుగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. మలయాళ గ్రామంలో కనుల పండుగ గోదా రంగనాయకుల కళ్యాణం నిర్వహించారు. విద్యుత్ దీపాలతో అలంకరణతో ఆలయ ప్రాంగణం మిరుమిట్లు గొల్పగా భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రుతి మండలం మలయాళ గ్రామంలోని తిరుమల తిరుపతి ప్రతిరూపంగా కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో 30 బాసురాలు పూర్తయిన సందర్భంగా భోగి పండుగ రోజైన ఆదివారం గోదాదేవి రంగనాయకుల స్వామి కళ్యాణం భాజా భజంత్రీల మధ్య కనుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ మూర్తులకు అభిషేకం చేసి అలంకరించి ఆలయం ముందు భాగంలో ఏర్పాటు చేసిన మండపంలో ఆశీర్వాదాలు చేసి స్వామివారి కళ్యాణాన్ని అర్చకులు కందాడే వెంకట రమణాచార్యులు మరియు వేద పండితుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. కళ్యాణ తంత్రం తిలకించేందుకు గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాదాడి కిషన్రావు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుళ్లు గోదాదేవి రంగనాయకుల కళ్యాణ దర్శనం చేసుకున్న వారికి సంతాన సౌభాగ్యాలతో పాటు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పాడి పంటలు కుటుంబాలకు సమృద్దిగా ప్రసాదిస్తారని, అనంతరం భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు, మహిళలు, చిన్నారులు పాల్గొని మండపం మొత్తం గోవిందనామస్మరణతో మారుమ్రోగింది. అనంతరం దేవాలయంలో వారు ఏర్పాటు చేసిన తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి వారి కుటుంబానికి స్వామివారి యొక్క కృపకటాక్షాలు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్య విషయములుగా ఈ గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవంలో మరియు గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ చైర్మన్ మాదారి కిషన్రావు వారి ఆధ్వర్యంలో ఇట్టి గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించినాము. కాబట్టి గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి అమ్మవారి, స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ. కామ్రేడ్ అమృతలాల్ శుక్ల 33వ వర్ధంతి సందర్భంగా సిపిఎం ఘన నివాళులర్పించింది. స్వతంత్ర సమర యోధుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ అమృతలాల్ శుక్ల 33వ వర్ధంతి సందర్భంగా తంగళ్లపల్లి మానేరు నది ఒడ్డున గల స్థూపానికి ఘన నివాళులర్పించి వర్ధంతి సభ నిర్వహించారు. ఈ వర్ధంతి సభకు ఆయన కుమారుడు శాంతి ప్రకాష్ శుక్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కోడం రమణ, ఎగమంటి ఎల్లారెడ్డి, శ్రీరామ్ సదానందం, సూరం పద్మం, మోర అజయ్, ఎలిగేటి రాజశేఖర్, సిరిమల్ల సత్యం, కుచిన శంకర్, బెజగం సురేష్, దాసరి రూప, లింగంపల్లి కృష్ణవేణి, కుమరికుంట కిషన్, గోవిందు లక్ష్మణ్, కందిమల్లేశం, కుడికియాల కనకయ్య, గోరంతల రాజమల్లు, శ్రీనివాస్, సదానందం గంగాధర్, రాము, వేణు, వెంకటేశం, హరిదాసు, సంపత్, కనకయ్య, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఇక్కడ జరుగుతున్న నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన ఉద్యోగాన్ని వదులుకొని పోరాటంలో జరగడం జరిగింది.
దొరల పాలన నుంచి విముక్తి, అలాగే నైజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి చివరి వరకు పోరాడి సాధించిన ఘనత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. ప్రజల సమస్యలపై పోరాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు కామ్రేడ్ అమృత్లాల్ శుక్లా 33వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తంగలపల్లి మానేరు వద్ద గల ఆయన స్థూపం వద్ద పెద్ద ఎత్తున సిపిఎం శ్రేణులందరూ ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి అమృత్లాల్ శుక్లా గురించి మరి ఇక్కడ మన ఇప్పటి యువత చాలా తెలియదు కాబట్టి కొంత మేము కూడా చెప్పే ప్రయత్నం కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ఆయనే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మరి నాటి కాలంలో నైజాం ప్రభుత్వంలో నైజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మరి తెలంగాణ ప్రాంతంలో ఉండే దొరలు ఏ రకంగా మన తెలంగాణ ప్రజల మీద దౌర్జన్యాలు గురి చేసిన మన అందరు తెలుసు. ఆ దొరలకు వ్యతిరేకంగా దొరలు సాగిస్తున్నటువంటి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా భూమి కొరకు, భుక్తి కొరకు, మన తెలంగాణ ప్రజల విముక్తి కొరకు ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. రజాకాలను గడగడలాడించిన వ్యక్తి, మరి ఏదైతే అమృత శుక్ల ఆశయాన్ని అందరూ ముందుకు తీసుకుపోవాలి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తెలియజేస్తా ఉన్నాం.